బస్సు కారు చివరికి రైలు నడిపే డ్రైవర్లకు ఆకలేస్తే వేరే వాళ్లకు స్టీరింగ్ అప్పగించడమో లేక కాసేపు వాటిని ఆపటమో లేదు వాటిని నిలిపే చోటు వచ్చాకో కడుపు నింపుకుంటారు మరి అదే హెలికాప్టర్ నడిపే పైలట్లకు ఆకలేస్తే అలాంటివేం కుదరవు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నా హెలికాప్టర్ ని గాల్లో ఆపకుండా ఆగకుండా గమ్యస్థానానికి చేర్చాకే ఇంత ఎంగిలిపడాలి కాదు కూడదు అంటే మరో పైలట్కు స్టీరింగ్ అప్పగించి తినడానికి ఉపక్రమించాలి అంతేగాని ఇష్టమొచ్చిన చోట ల్యాండ్ చేయడానికి వీల్లేదు అలా చేయాలన్నా ఏవియేషన్ కు చెందిన పర్మిషన్లు తీసుకోవాలి కానీ సిడ్నీలో మాత్రం ఒక పైలట్ వీటన్నిటికీ భిన్నంగా చేశాడు ఆకలితో వెళ్తున్న ఆ పైలట్ గాల్లో నుంచి కిందకి చూశాడు అంతే తానున్నది సిడ్నీలోని రౌస్ హిల్ అని అర్థమైంది అంతే ఆ ప్రాంతంలో మాంచి హోటల్ కోసం పైనుంచే సెర్చ్ మొదలుపెట్టాడు మెక్డానల్డ్స్ రెస్టారెంట్ కనిపించింది ఇంకేముంది బస్సును బస్టాప్ లో ఆపినంత సులువుగా రెస్టారెంట్ ల్యాండ్ లో హెలికాప్టర్ ని ల్యాండ్ చేసేశాడు తాపీగా రెస్టారెంట్ లోకి వెళ్లి తనకు కావలసిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి పార్సల్ పట్టుకు బయటకు వచ్చాడు లారీ డ్రైవర్లు రోడ్డు పక్కన ఆపి పార్సల్ పట్టుకుపోయినంత సహజంగా ఆ పైలట్ మళ్ళీ విమానమెక్కి గాల్లో తుర్రుమంటూ వెళ్ళిపోయాడు పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి